అతి యేసు క్రీస్తు నామన్నా హెవర్ నేను ఆలర్డ్ జీవితకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవశకుడు బ్రదర్ తేజమయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరుంది అంటే యేసుతో మనకున్న ఆత్మీయ సంబంధం ఎలా ఏర్పడింది యేసుతో మనకున్న ఆత్మీయ సంబంధము ఎలా ఏర్పడింది అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం అక్కడ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి చూస్తే అక్కడ రాసినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు ఆమెన్ దేవునికి మహిమ కలుగుడం గాక యేసు ప్రభు వారికి మనకి మధ్య ఆత్మీయ సంబంధం ఎలా ఏర్పడిందంటే ఆయన మన కోసం ఏం చెల్లించాడు అంటే రక్తమును కార్చాడు ఆ రక్తము మన కోసం చెల్లించారు కాబట్టి మన మధ్య ఏ సంబంధం ఏర్పడిందంటే రక్త సంబంధం ఏర్పడింది ఆ దేవునికి మహిమ గాక ఏ ఏ సంబంధం ఏర్పడిందంట రక్తము మన కోసం మన పాపాల కోసం మన విమోచన కోసం మన విడుదల కోసము మన యొక్క ఆత్మీయత కోసం మన యొక్క ఆశీర్వాదం కోసం మన అభివృద్ధి కోసం మన ఏలుబడి కోసము మన దీవెన కోసము మన అభిషేకము కోసం ఆయన రక్తం కాచాడు కాబట్టి యేసుకి మనకి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడింది అంటే రక్తము ద్వారా రక్త సంబంధం ఏర్పడింది ఈ రక్త సంబంధం ద్వారా మన లోపల ఒక ప్రత్యేకమైనటువంటి దైవత్వపు సంబంధం ఒకటి ఏర్పరచబడింది దాని పేరే ఆత్మీయ సంబంధం దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన శరీరంతో సంబంధం పెట్టుకోకుండా ఆత్మతో సంబంధం పెట్టుకున్నాడు దేని ద్వారా అంటే రక్తము చెందించడం ద్వారా దేవునికి మహిమ కలుగుని కాక కాబట్టి చాలామంది దేవుణ్ణి చాలా దూరంగా పెడతా ఉంటారు ఎందుకై అంటే మన చుట్టుపక్కన ఉన్న దాయాదులు మన చుట్టుపక్కన ఉన్న చుట్టాలు మన చుట్టుపక్కన ఉన్న స్నేహితులు మన చుట్టుపక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మనల్ని అనేక రకాలుగా వాళ్ళు రక్త సంబంధికులైనా మన రక్తం దాగుతారు కానీ యేసు వారు మాత్రము ఆయన సర్వ రక్తము మన కోసము మన పాపముల కోసం మన దోషముల కోసం మన అతిక్రమముల కోసం అన్నిటి కోసం ఏం చేశాడంటే రక్తమును చిందించి నీ రక్తము చిందించబడకుండా తన రక్తమును చిందించి మన మన అందరి మధ్య ఆ యొక్క ప్రత్యేకమైన ఆత్మీయ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశాడు దేవునికి మహిమ కలుగుని గాక రెండో విషయాన్ని మనం చూస్తే హెబ్రులికి రాసిన పత్రిక ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం ఫిబ్రుల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒక వచ్చినాలు చూస్తే గొర్రెల గొప్పరి కాపరి గొర్రెల గొప్ప కాపరి అయిన యేస్సు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్తప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక గాక క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆన్ దేవునికి మహిమ గాక ఇక్కడ రాస్తున్నటువంటి మాట రెండవ సంబంధం పేరుంది యేసు ప్రభు వారికి మనకి మధ్య ఆత్మీయ సంబంధం ఎలా ఏర్పడింది అంటే నిత్యమైన నిబంధన దేని ద్వారా అంట నిత్యమైన నిబంధన అనే వాక్యము ద్వారా క్రొత్త నిబంధన అనేటటువంటి వాక్యము ద్వారా మన మధ్య ఏమి ఏర్పడింది అంటే బంధం ఏర్పడింది సంబంధం ఏర్పడింది దేవునికి మహిమ కలుగుని గాక నిత్యమైన నిబంధన సంబంధముగు దేవునికి మహిమ కాక రక్తం ద్వారా అన్నాడు అలాగనే నిత్యమైన నిబంధన ఏంటిదంట క్రొత్త నిబంధన ఆ క్రొత్త నిబంధన నిబంధన అనే వాక్యము ద్వారా కూడా మనకి మన మధ్యలో యేసు అని యేసుకి మనకి మధ్యలో ఏమేర్పడిందయ్యా అంటే ఆత్మీయ సంబంధము ఏర్పాటు చేయబడింది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ సంబంధాన్ని ఆయనకి ఏం కలుగుతుందయ్యా అంటే యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక మనలో ప్రతి మంచి కార్యము చేయటం కోసము ఈ సంబంధాన్ని యేసుప్రభారు మన మధ్య లోపల వేశాడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయటం కోసము దేవుడు తన చిత్త ప్రకారము మన లోపల ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ లేఖనాల్లో ఈ యొక్క వాక్యపు భాగాలలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి నిత్యమైన నిబంధన క్రొత్త నిబంధన అనే వాక్యము ద్వారా ఆ తర్వాత రక్తము ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి ఏం చేశాడే అంటే ఆత్మకు సంబంధాన్ని వేశాడు దాన్ని ఆత్ ఆత్మ సంబంధము అంటారు లేకపోతే ఆత్మీయ సంబంధము అంటారు దేవునికి మహిమ కలిగిన గాక మూడో విషయాన్ని మనం కనుక చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినా చూస్తాం పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా ఐ మ్యాన్ మూడో విషయాన్ని కనుక చూస్తే ఇక్కడ కూడా యేసు వారి దగ్గరకు వచ్చి మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో మన లోపల ఉన్నటువంటి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనని కొట్టివేసి తన యొక్క శ్రేష్టమైన ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ గాక తాతలు తండ్రుల నుంచి వచ్చి తన శాపాలు దోషాలు అతిక్రమాలు అవన్నీ కొట్టివేయబడాలంటే మనం ప్రభు దగ్గరికి వచ్చి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత మన పాపాలు ఎప్పుడైతే కడిగేసుకుంటామో పాపాలకు క్షమాపణ ఎప్పుడైతే పొందుతామో పాపాల నుంచి మనం ఎప్పుడైతే విడుదల పొందుకుంటామో విమోచించబడతామో అప్పుడు యేసు ప్రభు వారికి మనకి మధ్యలో ఎలాంటి సంబంధం ఏర్పడింది అంటే ఆత్మ ఆత్మీయమైన సంబంధము ఏర్పడింది ఆత్మ సంబంధం ఏర్పడింది ఫస్టు రక్తం ద్వారా సంబంధం ఏర్పడింది రెండోది వాక్యం ద్వారా సంబంధం ఏర్పడింది మూడోది పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా విమోచన ద్వారా రక్షణ అనే సంబంధం ఏర్పడింది రక్షణ ద్వారా మనం నమ్మి బాప్తిసం తీసుకోవటం ద్వారా ఎలాంటి సంబంధం ఏర్పడిందంటే రక్షణ అనే సంబంధం మన మధ్యలో వేస్తాడు మూడు సంబంధాలు వేశాడు ఆ మూడు సంబంధాలను కలిపి ఏమంటారా అంటే ఆత్మీయ సంబంధం ఒకటి రక్తము ద్వారా సంబంధం వేశాడు రెండోది వాక్యం ద్వారా సంబంధం వేశాడు మూడోది పాపాల నుండి విడిపించబడి పాపక్షమాపణ పొందుకోవటం ద్వారా రక్షించబడటం ద్వారా మన ఆత్మను ఎప్పుడైతే ప్రభు చేతికి అప్పగించుకుంటామో ఆ సమర్పణ ద్వారా అంటే ఆ రక్షణ ద్వారా సంబంధం వేశాడు దేవునికి మహిమ కలిగినాక ఈ మూడింటి ద్వారా వచ్చిన దాన్ని ఏమంటారంటే ఆత్మీయ సంబంధం అంటారు దేవుడి మాటలు దీవించి స్థిరపరిచి గాక ఆమెను